ఓ అపార్ట్మెంట్ లో ఎన్నికలు నిర్వహించారు. అపార్ట్మెంట్ కు సంబంధించిన ఎన్నికలని అందరూ అనుకున్నారు. కానీ వారి ఆలోచనలు తారుమారయ్యాయి. నివాస సముదాయాల మధ్య వైన్ షాప్ ఏర్పాటుపై వినూత్న రీతిలో అపార్ట్మెంట్ వాసులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ బోయగుడలోని ఓ అపార్ట్మెంట్ లో వైన్ షాప్ కావాలా వద్దా అనే అభిప్రాయ సేకరణ కోసం ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో దాదాపు 1000 మంది పాల్గొని ఓటు వేశారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రి దేవాలయం ఉంది. ఇక్కడ వైన్ షాప్ నిర్వహించడంతో తాము ఇబ్బంది పడుతున్నామని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు విన్నవించినా న్యాయం జరగలేదన్నారు. సిటిజన్ రిఫరెండం పేరుతో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రిఫరెండం ఫలితాల ఆధారంగా కోర్టులో పిటిషన్ వేసి వైన్ షాప్ తొలగించే వరకు న్యాయ పోరాటం చేస్తామని అపార్ట్మెంట్ వాసులు స్పష్టం చేశారు. Because this is impacting the complete society, especially women and children. So that vegetation may continue.